స్కై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రుని ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయిన విక్రమ్, కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో. తిరుమల శ్రీవారి సేవలో కృతి శెట్టి, మంత్రి రోజా. అంతర్రాష్ట్ర రహదారిపై ఒంటరి ఏనుగు హరి బీభత్సం. అచ్యుతాపురంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ శిక్షణ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా వానలు, రహదారులు జలమయం. జనగామ జిల్లాలో భద్రాద్రి తరహాలో రామలూరి గుడి. అదేంటి చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ ఆల్రెడీ చంద్రుని ఉపరితలంపైనే ఉంది కదా, మళ్ళీ సురక్షితంగా ల్యాండ్ అవ్వడం ఏంటి అని టైటిల్ చూసి అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే, ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా విక్రమ్ ల్యాండర్పై ఒక చిన్న ప్రయోగం చేశారు. హాప్ ప్రయోగంలో భాగంగా ల్యాండర్కు ఆదేశాలు ఇవ్వగా అది దాని ఇంజన్లను మండించింది. సుమారు 40 సెంటీమీటర్ల వరకు గాల్లోకి లేచి కొద్ది దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతమైన నేపథ్యంలో విక్రమ్ జాబిల్లిపై మరో సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించింది. తిరుమల శ్రీవారిని సినీ నటి కృతి శెట్టి, ఏపీ మంత్రి రోజా వేర్వేరుగా దర్శించుకున్నారు. విఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతీదే ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎడతెప్పుడు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులు, పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాకులు, చెరువులు రోడ్లపైకి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
యాదాద్రి తరహాలో జనగామ జిల్లాలో రాములూరి గుడి అందుబాటులోకి రానుంది. పాలకుర్తి మండలంలోని వల్మిని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అత్యంత సుందరంగా పునర్నిర్మితమైంది. చిన్నజయ్యర్ స్వామి చేతుల మీదుగా ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఎడబెల్లి దయకరావు హరిష్రావుతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ప్రారంభించనున్నారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా వంకలు పట్టణంలో స్థానిక ప్రకాశం భవనం నందు కలెక్టర్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ కె శ్రీనివాసులు, డిఆర్ఓ జిల్లా మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొమరాడ మండలం అర్థం గ్రామం దగ్గర అంతరాష్ట్ర రహదారి బస్సుపై ఏనుగు దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం. రహదారిపై ఒంటరి ఏనుగు హరి హల్చల్తో రెండు వైపులా నిలిచిన వాహనాలు స్తంభించిన ట్రాఫిక్. ఏనుగుల గుంపు నుండి విడిపోయిన హరి అనే ఏనుగు ఈ దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపులో హరి ఏనుగు మాత్రమే ఎక్కడ దారులకు పాల్పడింది. ఇప్పుడు ఆ ఏనుగు గుంపు నుండి విడిపోయి ఇలా జనావాసాలలోకి రావడం ఈ ప్రాంతం ప్రజలు ఎక్కువగా భయాందోళనకు చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు. కంప్లైంట్ చేద్దాం.
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ చేపట్టిన యవగలం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్ర చేసి స్థానిక ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా యలమంచి నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ యూనిట్ బిఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మరియు మాజీ ఎమ్మెల్యే పప్పాల చలపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని, ధరల పెరుగుదల తదితర అంశాలను ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై ప్రజల్లో చైతన్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచల నియోజకవర్గం పరిశీలకులు బోండా జగన్నాథం మరియు యలమంచల నియోజకవర్గం 4 మండలాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు జరగవలసిన బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం మీద బూత్ లెవెల్ నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా నియోజకవర్గం కూడా కష్టపడి ప్రచారం తీసుకెళ్ళి రేపు మనం అధికారంలోకి వస్తే ఏమి చేయాలి, ఇది చేస్తున్నాం. ప్రతి టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు భోజన సదుపాయం కార్యక్రమం చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సోమవారం నాడు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంకమ్మ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని పరిశీలించారు. అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతూ అన్నప్రసాదాన్ని ఎవరు వృధా చేయకుండా స్వీకరించాలని సూచించారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు పత్రికలో వచ్చిన వైసీపీ నుంచి టీడీపీలో చేరికనే వార్తను 59వ వార్డు ఇన్ఛార్జ్ పుర్రె సురేష్ ఖండిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందడం మరియు ఆడారి ఆనంద్కుమార్ మీద ప్రజల అభిమానం ప్రతిపక్షాలు చూడలేక తెలుగుదేశం కార్యకర్తలకే మరల కండువా వేసి వైసీపీ నుంచి చేరికలు యెల్లో మీడియా ద్వారా ప్రచారం చేయడం దారుణమని ఈ సందర్భంగా ఖండించారు. ముఖ్యంగా ఈరోజు ఈ మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళ మీటింగ్లో 59వ వార్డుకి సంబంధించి
వర్గం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా టీడీపీలో చేరారు. ఈ వైసీపీ నాయకులందరూ కూడా టీడీపీలో చేరినట్టుగా కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో చూసి నిజంగా మేము ఆశ్చర్యానికి గురయ్యాం. ఎందుకంటే వారెవరో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచో టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళకే మళ్ళీ కండువాలు కప్పుకొని పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ ఆడా రామకుమార్ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రజాదరణ పెరగడం, పార్టీకి మైలేజ్ రావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలో తెలియక పార్టీ రోజులకు దిగజారిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నాయకులకే మళ్ళీ కండువాలు కప్పుకొని ఏదో పార్టీలో జరిగిపోతుంది, కొంతమంది చేరికలు జరిగాయి అంటారు. నేను నిజంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే వైసీపీలో జాయిన్ అయ్యామని చెప్పుకుంటున్నారో వారందరూ అసలు ఏ ఏ పదవులు రాజీనామా చేశారు, వైసీపీ నుంచి టీడీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, వారు ఏ పదవులు రాజీనామా చేశారు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే 2016 నుంచి కూడా నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను, ఈ రోజు వరకు కూడా ఏ రోజున కూడా వాళ్ళు ఎవరో కూడా పార్టీ కండువా కానీ పార్టీ జెండా కానీ పట్టుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. వారందరూ కూడా మొదటి నుంచి టీడీపీ సాంస్కృతిక పరులు. ఇది జాయిన్ అవ్వడం తప్ప ఇందులో ఎటువంటి గొప్పతనం లేదని చెప్తూ పత్రికాముఖంగా వచ్చినటువంటి ఈ వార్తని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 59వ వార్డు తరఫున పూర్తిగా ఈ నిరాధరణ అవాస్తవాలు ఉన్నటువంటి ఈ వార్తను ఖండిస్తున్నాం. ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు ఎందుకు మెదవటం లేదు? చంద్రబాబు ఆయన కొడుకు, వాటాదారుడు శిక్ష అనుభవించక తప్పదు. చంద్రబాబును ప్రజా కోర్టుకు ఈడుస్తాం, అక్కడ సమాధానం చెప్పి తీరాలి. చంద్రబాబు చేసిన మోసంలో విదేశీ లావాదేవీలు ఉన్నందున ఈడీ ఎంటరీ ఈ కేడీని పట్టుకోవాలి. వారికి ఉన్నటువంటి పత్రికల్లో గానీ టీవీ ఛానల్స్ లో గానీ చూపించేటువంటి పరిస్థితులు గానీ తిరిగి సమాధానం చెప్పేటువంటి ధైర్యం గానీ చేయట్లేదు. సో ఇక ఈ దొంగ దొరికాడు. ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు వాటాదారులు, ఆయన కొడుకు కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి ఈ అవినీతి ప్రజల ముందు పెడతాం, ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. చట్టం కానీ లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కానీ వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తారు. ఇవి వీటితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా బయటకు రాబోతా ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి, అన్నిటికీ ఈ ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, వీరు దోచేసినటువంటి ప్రజల సొమ్ముని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్ర ఖజానాకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అవసరమైతే కొన్ని సంస్థలకి, ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా ఈయన దాదాపు 15 కోట్ల రూపాయలు లంచం అనేటువంటిది ఆ దుబాయ్ కరెన్సీ రూపంలో తీసుకున్నారు. కాబట్టి ఈడీ కూడా ఇందులో అవ్వాలి. ఈడీ ఈ కేడీని పట్టుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వాల్మీకి గ్రామంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రతిష్టాపన ఉత్సవాలను చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాలను ప్రతిష్టాపించి భక్తులకు ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య కడిహం శ్రీహరి, వివిధ ప్రజాప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ కూడా దాదాపు 200 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ ఒక అది ముందుకు పోతున్నది. మాకు కాళేశ్వరం నీళ్లు మీ దయ వల్ల, హరిశన్న కృషి వల్ల కాళేశ్వరం 2 ఏళ్లలో పూర్తి చేసి మా తొర్రూరు మండలం కానీ, కొడకళ్ళ మండలం కానీ, రాయపట్నం మండలం కానీ అద్భుతంగా ఈ విజయాలు సాధించాం. నీళ్లు రావాలనుకునే నీళ్లు తీసుకొచ్చారు, అది మీ కృషి. అంటే నా మీద కావచ్చు, మరి ఏదో అగ్రహంతో అయితే నాకైతే ఒక్కటే అది గిలిదైన ప్రతిమలంతా గిలిగినదంతా నాకు తెలుసు. చాలా సంతోషం. 25 కోట్ల రూపాయలతో మీరు మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా తొర్రూరులో కూడా 100 పడకల హాస్పిటల్ కూడా మీరు మంజూరు చేశారు. డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ పాలకుంట డిగ్రీ కాలేజ్, ప్రెసిడెన్సీ డిగ్రీ కాలేజ్ కూడా మాకు మంజూరు అయినాయి. చాలా మటుకు మరి కేసీఆర్, హరిశన్న, కేటీఆర్ దేవల్లంలో ఉండాలి. దాన్ని అక్కడికి అక్కడికి ఇక్కడ పోయినందుకు కూడా ఏర్పాటు చేయాలి బ్రిడ్జ్ ఒకటి. మరి అదే తిరిగా ఇంతకుముందు చంద్రజీయ స్వామి గారు రామంతుడి విగ్రహం కూడా పెట్టాలన్నాడు. ఆడ ఒక గెస్ట్ హౌస్ కట్టాలి, ఒక కళ్యాణ మంటప కట్టాలి. అన్ని కూడా డబ్బులు ఉన్నాయి. దాన్ని నేను ఇంకా మనం డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకున్నాం. దాని గురించి అంశంగా నేను ఇబ్బంది పెట్టా. దాంట్లో ఇంకా ఎస్డిఎఫ్ కూడా నదు నిధులు ఉన్నాయి.
దాన్ని ఎట్టుపరిస్థితుల్లో మీ సహకారంతో పూర్తి చేస్తాను. నేను ఎందుకంటే నా బాధ ఏంటంటే ఎన్నికలే పన్నులు కడితే ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయంతోనే ఇలా అనేక రాష్ట్రాలకు అన్నం పెట్టుకునేది దక్షిణ భారతదేశం. కానీ ఇలాంటి దక్షిణ భారతదేశం పట్ల రైల్వే లైన్ల నిర్మాణంలోనైనా హైవేల నిర్మాణంలోనైనా ఏ విషయంలోనైనా ఇలా చిన్న చూపు చూస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. నిన్న కమిటీ వేస్తే ఆ కమిటీలో దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రం నుంచి తమిళనాడు కర్ణాటకనో ఆంధ్రప్రదేశ్ తెలంగాణనో కేరళనో ఏ రాష్ట్రం నుంచి కూడా ఒక్కడిని కూడా ఆ కమిటీలో వేసినటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు ఈ ప్రాంతం పట్ల ఈ దక్షిణ భారతదేశం పట్ల బీజేపీ వైఖరి మనకు అర్థమైతా ఉంది. అంటే వాళ్ళకి ఏముందని బీజేపీ దక్షిణ భారతదేశంలో రూట్అవుట్ అయిపోయింది. వాళ్ళకి జాగ లేదు. ఉన్న కర్ణాటక ఉసిపోయింది. ఇట్లా ఒక్కటి రాదు, తెలంగాణలో ఉన్నొక్కటి పోయేటట్టుంది, కేరళలో జాగ లేదు, తమిళనాడులో ఎంట్రీ లేదు. అందువల్లనే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ దక్షిణ భారతదేశం పట్ల ఒక వివక్ష చూపుతా ఉన్నది ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. వేసిన కమిటీలో కూడా ఒక్కరిని వేయలేదు. అంటే రేపు మరి ఈ ప్రాంత ప్రజలు కూడా తప్పకుండా బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఈ దక్షిణ భారతదేశం పట్ల మీరు చూపుతున్న చిన్న చూపుకు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇలా దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ కదా, ఇలా 10 రాష్ట్రాలకు అన్నం పెడుతుంది తెలంగాణ. ఇక్కడ పండిన పంట తెలంగాణ ప్రజలు తినంగా పక్క పంట 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ప్రాంతంగా ఈ తెలంగాణను మలిచిండు మన కేసీఆర్. ఇంత గొప్ప ఈ ప్రాంతాన్ని ఈ రకంగా చిన్న చూపు చూడడం అనేది సరైనటువంటిది కాదు. కానీ మీరు ఎన్ని జమ్లీలు చేసినా ఎన్ని కొత్త నాటకాలకు తెరలేపినా గెలుపు మాత్రం బీఆర్ఎస్దే. రాష్ట్రంలో గెలవడమే కాదు దేశంలో కూడా కీలక పాత్ర తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పోషిస్తుంది. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులైజ్ చేయాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర జేసీ పిలుపు మేరకు 4వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నామని నిరసన చేపట్టామని బాలకిషన్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 22,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులైజ్ ఆరుగురికి భద్రత కల్పించాలని కోరుతూ బీటీఐలకు 12 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాన్ని అందించాలని డిమాండ్ చేశారు. చంద్రుని ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయిన విక్రమ్ కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో. తిరుమల శ్రీవారి సేవలో కృతి శెట్టి, మంత్రి రోజా. అంతరాష్ట్ర రహదారిపై ఒంటరి ఏనుగు, హరి బీభత్సం. అచ్యుతాపురంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ శిక్షణ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా వానలు, రహదారులు జలమయం. జనగామ జిల్లాలో భద్రాద్రి తరహాలో రామలూరి గుడి. ఇది బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి స్కై టీవీ న్యూస్.